భారతీయ సంస్కృతిలో ఆవులకి విశిష్ట స్థానం ఉంది. గోవులను శుభానికి సూచకంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. ఆవు ఉన్న ఇంట ఆరోగ్యం ఆనందం ఉంటాయి అంటారు. గతంలో పాడి పంటకు సమ ప్రాధాన్యత ఉండేది. రైతు ఇంట్లో గోమాతలు కుటుంబ సభ్యులుగా కలియతిరిగేవి. ఆనాటి రోజులు మళ్లీ రావాలని, ఆవుల సంరక్షణ ప్రాధాన్యత అందరికీ తెలియాలని కాంక్షిస్తూ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు ఉమాదేవి దంపతులు అంగరంగ వైభవంగా ఆవుకి సీమంతం చేశారు. బంధుమిత్రులు, చుట్టుపక్కల అతిథులను సైతం ఆహ్వానించారు. పండ్లు పూలు సమర్పించి పూజలు చేశారు. గోవుల పట్ల అందరికీ ప్రేమ ఉండాలని, దేశీయ ఆవుల సంరక్షణ పోషణకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తూ సంప్రదాయం ప్రకారం వేడుక నిర్వహించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ రోజున శ్రీ పుట్లూరి సాంబశివరావు గారు ఉమాదేవి గారి దంపతులచే వారి ఇంటి వద్ద గో సీమంతోన్నయనము మరియు పూజా కార్యక్రమము జరిగినది. ఈ పూజా కార్యక్రమం యొక్క ప్రాధాన్యత అనేక విధములైన సప్తమాతృకలు, పర్వతాలు, యజుర్వేదాలు, అష్టవసువులు, అనేక విధమైన రుద్రులు, ముక్కోటి దేవతలు కూడా గోవు యందు నివసించి ఉన్నారు. కాబట్టి ఈ గోవుకి మనం పూజ చేసినచో అన్ని విధములకు కష్టముల నుండి కూడా, దారిద్ర్య దుఃఖముల నుండి కూడా అన్ని విధములుగా కష్టములు అన్నీ కూడా తొలగిపోకుండు. కాబట్టి ఈ గోవుకి పూజ చేసిన అన్ని విధములైన సత్సంతాన సౌభాగ్య శుభఫలాలన్నీ కూడా కలుగును. కాబట్టి ఈ గోవుకి పూజ చేసినందువల్ల పితృదేవతలకు ఏ రోజునైనా కర్మ నిర్వహించకుండా ఉన్నటువంటి సమయంలో ఈ గోవుకి ఆహారం ఏ విధంగా అయినా పెడితే ఆ పితృదేవతలందరికీ కూడా తరిస్తారట. కాబట్టి ఈ గో పూజ చేసినందువల్ల అనేక విధములైన కష్టముల నుండి కూడా విడువబడి సత్సంతాన సౌభాగ్య శుభములన్నీ కూడా కలుగుతాయి. నమస్కారం అండి. మాది కృష్ణా జిల్లా గోడవల్లి గ్రామం. నా పేరు పొట్లూరు సాంబశివరావు, తన ఉమాదేవి. ఈరోజు మా స్వగృహం నందు ఈ జరిగిన కార్యక్రమము గోవుకి సీమంతం చేశాము. ఈ గోవు అనేది మా ఈ సూర్యబాబుదేనండి. కాకపోతే మేము ఈ గోవు దగ్గర నుంచి మలమూత్రాలు అన్నీ సేకరించి ఈ ఇంట్లో ఈ చెట్లు కానీ ఈ కానీ అన్నీ మేము పెంచడం మూలాన అవి బాగా వృద్ధిలోకి వచ్చినాయి. ఇప్పుడు 5వ నెల అండి దీనికి, ఆవుకి. అందుకని ఈ సీమంతం చేసే రోజులు ఈ రోజులు కాబట్టి దానికి ఆ రుణం తీర్చుకోవటానికని ఈ సీమంత కార్యక్రమం చేశాము. అది కూడా కాకుండా ప్రతి ఒక్కరికి ఆవు యొక్క ఉపయోగాలు కానీ, దాని మలమూత్రాల యొక్క ఉపయోగాలు కానీ అవన్నీ తెలియాలి. కాబట్టి ఈ మామూలుగా మనం చెబితే ఎవరు ఎన్నరు, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలియపరిస్తే కొందరు దాన్ని పెంచుకోవటానికి మమకారం చూపుతారు. ఆ మమకారం చూపటం వలన మనకి అందరికీ ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంతకుముందు మనకి అమ్మ తర్వాత ఆవే తల్లి లాంటిది అనేవాళ్ళము. కారణం ఏంటంటే ఈరోజు డబ్బా పాలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఈ డబ్బా పాలు లేని రోజున తల్లి చనిపోయిన పసిపిల్లలకు కూడా ఆవు పాలు ఇస్తే ఎలాంటి సమస్య లేకుండా జీర్ణం అయ్యేది. అలాంటి అవకాశాలు ఇవ్వాలి, లేకుండా మనకి ఇష్టం ఉండా లేకపోయినా మన తల్లి లేని పిల్లలకి డబ్బా పాలు ఇచ్చి పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆ అవకాశం ఇవ్వకుండాను
ముందు ముందు మన తరాలకు కూడా కనీసం ఈ ఆవు గురించి తెలియాలి దాని ప్రత్యేకతల గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఆవుకు సీమంతం అనే కార్యక్రమం పెట్టామండి ఈ ఆవు సీమంతం అనేదే కాదు మొక్కలు పెంచడం అనేది మన పండగలు మన సంప్రదాయాలు మన వినోదాలు అనేవి వెనక మన ప్రాచీన కాలం నుంచి చాలా గొప్పగా ఉండేవి ఇవి అడిగంటిపోతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ అడిగంటిపోకుండా నాకు ఈలైనంతవరకు నాకు అవకాశం ఉన్నంతవరకు ఈ కార్యక్రమాలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామండి ఇది అందరూ ఇని వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు వాళ్ళు కూడా ఆశరిస్తారని నేను ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి నమస్కారం అండి నా పేరు ఉమాదేవి అండి మేము గోడవల్లి గ్రామం మేము సీమంతం ఆవు సీమంతం ఘనంగా చేద్దామని ఉద్దేశంతో గ్రామ ప్రజలందరినీ పిలిచి చేసుకున్నాను మొక్కటి దేవతలు మనం కొలువై ఉంటారు కాబట్టి ఆవులు మన ఇంటికి తీసుకొచ్చి దేవతల్ని పూజించినట్టు ఉంటుందని మాకు సంతోషం తృప్తి కలుగుద్దని చేసామని సీమంతం మాకు ఈ గ్రామం నుంచే కాదండి మా చిన్ననాటి స్నేహితులు వీరు విజయవాడ నుంచి కూడా రావడం జరిగింది వీళ్ళతో పాటు నేను 10వ తరగతి ఐటీఐ చదవటం జరిగింది వాళ్ళు ఈ కార్యక్రమం నేను పెట్టానంటే మేము అందరం 60 ఇయర్స్ అబౌవ్ బ్యాచ్ కాబట్టి అందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చేయాలనే ఉద్దేశం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని పిలిస్తే పిలవంగానే రావటం జరిగిందండి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈరోజు నా ఒక్కటితో కాదు వీరందరితో సహకారంతో నేను చేయడానికి అవకాశం వచ్చిందండి నమస్తే అండి నా పేరు సూర్యదేవ రాజగోపాలరావు మాది కొల్లూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ 72-73 బ్యాచ్ సాంసరావు గారు నేను కలిసి చదువుకున్నాము ఈ కార్యక్రమానికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇటువంటి కార్యక్రమం చేస్తారా అనేది నాకు ఇంతవరకు తెలియదు మేము పంతులు గారిని కూడా అడిగాము ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిది అందరికీ చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు నమస్కారం అండి నా పేరు దుర్గాప్రసాద్ పుట్లూరు సాంసారా నేను ఐటీఐ చదివాను 73-74 బ్యాచ్ గత 40 సంవత్సరాల నుంచి నేను ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాను నాకు నిజంగా ఈ మొక్కలు నాటడం కానీ గోమాతలు కానీ ఏమి తెలియదు మా సాంబశివరావు ఇవన్నీ చూసి వీడియోల ద్వారా చూసి ఆకర్షితనై వచ్చి నేను చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను ఈ ఆవుకి చేయటం అనేది చాలా దేవుడికి చేసినంత పుణ్యం దేవుడికి చేసినంత ప్రతిఫలం దేవుడికే జరుగుతున్న కార్యక్రమంగా భావించి మేమందరం వచ్చి షేర్ చేసుకుంటాం జరిగింది కార్యక్రమం చాలా సంతృప్తికరంగా జరిగింది నా పేరు జొన్నలగడ మంగాపతి గ్రామం గోడవల్లి విజయవాడ రూరల్ మండలం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మన కనుమరుగయ్యే రోజుల్లో గోమాతకు మనం ఈ శ్రీమంతాలు చేయటం అనేది 10 మందికి ఆదర్శంగా నిలబడే విషయం ఇది ఈ విషయంలో సాంబశివరావు గారిని ఎంతో అభినందిస్తున్నాం వాళ్ళ కుటుంబీకుల్ని మామూలుగా కొంతమంది జనరేషన్లో ఆడవారికి శ్రీమంతాలు కొంచెం జరగని పరిస్థితుల్లో గోమాతకు శ్రీమంతం చేయటం అనేది కూడా చాలా గొప్పదగ్గ విషయం నమస్తే అండి నా పేరు లలిత కుమారి గోవు విశిష్టత గురించి ఇంతే అని చెప్పడానికి వీలు కాదండి చాలా అనంతము అయితే గోవు లేకపోతే మన సనాతన ధర్మమే లేదు అంతేకాకుండా మనిషి మనుగడ కూడా లేదండి మానవ మనుగడే లేదు అయితే అలా అని ఎందుకు చెప్తున్నామండి మనం చేసే యజ్ఞంలో వాడేవన్నీ కూడా గోవుకు సంబంధించినవి నెయ్యి కానివ్వండి పాలు కానీ వాటికి ఉపయోగించే హోమగుండానికి ఉపయోగించే గోమయం కానీ అంత విశిష్టత కలిగినవి నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను గోడవల్లి గ్రామం సాంబశివరావు గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి 2 రోజుల క్రితం సాంబశివరావు గారు గోవుకి శ్రీమంతం చేస్తున్నావు అని చెప్పంగానే మాకు అందరికీ చాలా ఆనందం వేసిందండి వినంగానే పనిగట్టుకుని ఇంట్లో మన ఆడవాళ్ళకి శ్రీమంతం ఎలా చేస్తారో అలాగే చీరలు శారీలు అన్నీ పెట్టి పసుపు కుంకాలు పెట్టి పూలు పెట్టి మంచిగా అలంకారం చేసి గోడవల్లి గ్రామ సభ్యులందరూ ఇచ్చేసి దానికి ఎంతో వేడుకగా శ్రీమంతం చేసి అందరం గోడవల్లి సభ్యులందరూ పాల్గొని దాన్ని విజయప్రదం చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు సాంబశివరావు గారికి మా ధన్యవాదాలు గోడవల్లి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ రైతు నేతల వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి